వెల్కమ్ బ్యాక్ టు నక్షత్ర వంటిల్లు నేను మీ నక్షత్రాన్ని ఈరోజు మనం వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి వడలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అండ్ బ్యాటర్ నేను ఆల్రెడీ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ యాడ్ చేద్దాం నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా సాల్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవాలి నేనైతే ఇందులో టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశానండి అండ్ నేను ఆల్రెడీ చోప్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇవి కొంచెం చిన్న చిన్నగా చోప్ చేసుకోవాలి ఇవి కూడా యాడ్ చేద్దాం మొత్తం యాడ్ చేసినాక కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి జీలకర్ర చాలా మంచిది అందుకే నేను కొంచెం యాడ్ చేస్తాను ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని మొత్తం మిక్స్ చేసుకుందాం చూసారండి బ్యాటర్ ఇలా మిక్స్ చేయడం వల్ల చక్కగా మిక్స్ అవుతుంది అండ్ ఓన్లీ ఒక డైరెక్షన్లోనే మిక్స్ చేయాలి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అలా మిక్స్ చేయడం వల్ల వడలు కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి మా ఇంట్లో వాళ్ళకి వడలంటే చాలా ఇష్టం సో నేను ఇవాళ డిసైడ్ అయిపోయాను వడలు వేసి పెడతామని చూసారా చాలా బాగా మిక్స్ అయింది అండ్ పిటీ కూడా రెడీ అయిపోయింది నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయింది సో చూడండి ఆయిల్ హీట్ అయినాక చాలా జాగ్రత్తగా వేయాలండి ఆయిల్ చినుతుంది ఇలా మనం వడ వేసినప్పుడు చుట్టూ అలా పొడగలుగా వస్తే ఆయిల్ హీట్ అయినట్టు ఆయిల్ హీట్ అయినాక వేస్తే చక్కగా త్వరగా కాలిపోతాయి చూసారా ఎర్రగా క్రిస్పీ క్రిస్పీగా మనకి అర్థమవుతుంది సో వడలంటే మీకు కూడా ఇష్టమైతే ప్లీజ్ కామెంట్ చేయండి అందులో నేను మీకు ఒక విషయం షేర్ చేస్తాను మా ఇంటి పక్కన ఒక పాప ఉంటుంది చాలా చిన్న పాప ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది గారెలు గుండ్రంగా రావాలంటే మనం గుండ్రంగా తిరిగి వేయాలా కాని అడిగింది కాదమ్మా పిండి గుండ్రంగా తిప్పివేయాలని చెప్పాను చాలా నవ్వు వచ్చేసింది నాకు చిన్నపిల్లలు అలా ముద్దు ముద్దుగా అడిగితే భలే బాగుంటుంది సో మీ ఇంటి దగ్గర కూడా ఇలా చిన్న పాపలు అడుగుతారు కదండి కామెంట్ చేయండి చూసారా చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగుంటాయండి ఆల్రెడీ అంటారు కదా వింటే భారతం వినాలి లేకపోతే గారెలు తినాలి అని సో అలా అనమాట ఎవరికి ఇష్టం ఉండదు గారెలంటే సో చూసారా టూ మినిట్స్ అండి ఆయిల్ కనుక హీట్ అయ్యి మనం అన్నీ ప్రిపేర్ చేసుకుంటే టూ మినిట్స్లో అయిపోతాయి చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చక్కగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉండేవి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర చీలకర్ర ఇవి మన ఇంట్లో ఉండేవే రోజు మనం వంటలో వాడుతూ ఉంటాం కొంతమంది కొత్తిమీర వాడరు కానీ కొత్తిమీర కూడా చాలా మంచిదండి చూసారా నాకైతే ఇలా చిటి చిటి అంటే చాలా ఇష్టం ఇంట్లో వాళ్ళకి కొంచెం పెద్దగా వేసేసి నా వరకు ఇలా చిటి చిటి గారెలు వేసుకుంటాను సో మీకు కూడా చిటి అయితే ఇష్టమైతే కామెంట్ చేయండి సో రెడీ అయిపోయినాయి చట్నీ చేశాను పప్పుల చట్నీ ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్